నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ టిఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడంపై మంత్రి ఆగ్రహం కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డ కేటీఆర్ ప్రత్యేక నిధుల ద్వారా రామయ్యంపేట అభివృద్ధికి కృషి చేస్తానన్న ఇఫ్కో డైరెక్టర్ విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన దేవేందర్ రెడ్డి ఉద్యమ చరిత్ర గల తీగుళ్ళను మండలం చేయాలన్న మండల సాధన సమితి తమ గ్రామాన్ని మండలంగా చేయకపోవడం దురదృష్టకరమన్న నేతలు రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 27 మంది విద్యార్థులకు అస్వస్థత పరామర్శించిన బీజేపీ నాయకులు టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల గొంతునకే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈ మేరకు ట్విట్టర్లో ఆయన ట్వీట్ చేశారు ద్రవ్యోల్బణం ధరల పెరుగుదల నిత్యావసరాలపై జీఎస్టీ పెంపుదల తదితర అంశాలపై చర్చించకుండా కేంద్ర ముగ్గురు టీఆర్ఎస్ ఎంపీలను రాజ్యసభ నుంచి 10 రోజుల పాటు సస్పెండ్ చేయడం సిగ్గుచేటని కేటీఆర్ తెలిపారు సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో వరదల వల్ల భారీ నష్టం వాటిల్లితే కేంద్ర రాష్ట ప్రభుత్వాలు స్పందించకపోవటం సిగ్గుచేటన్నారు ఢిల్లీలో సునామీ సృష్టిస్తానన్న కేసీఆర్ తన ఇంటి నుంచి బయటకు రావటం లేదన్నారు వరద సహాయంపై మోదీని ప్రశ్నించేందుకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రధానమంత్రిగా మీరు అవహేళన చేసి ఉండొచ్చు పార్లమెంటులో తెలంగాణను అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడి ఉండొచ్చు కానీ మా ఓట్లతోని మీరు ప్రధానమంత్రి అయిన తెలంగాణ ప్రజలు మీకు ఓట్లేసి 4 ఎంపీలను గెలిపించారు మీకు బాధ్యత లేదా గుజరాత్లో వర్షాలు వచ్చినా వరదలు వచ్చినా ఆగమేఘాల మీద 100 కోట్లు మంజూరు చేసే ప్రధానమంత్రి గారు మీరు గుజరాత్కు మాత్రమే ప్రధానమంత్రా మీరు తెలంగాణకు ప్రధానమంత్రి కారా తెలంగాణ ప్రజలు చచ్చిపోతుంటే మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం నుంచి నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి మీరు ఎందుకు నిధులను విడుదల చేస్తలేరని కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది ఇవాళ ప్రధానమంత్రిని నివేదికలు తీసుకెళ్లి కలవాల్సిన కిషన్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు అదేవిధంగా ముగ్గురు ఎంపీలు ధర్మపురి అరవింద్ కావచ్చు లేకపోతే బండి సంజయ్ కావచ్చు ఇంకొకరు కావచ్చు క్షేత్రస్థాయిలో రాజకీయ కార్యక్రమాలకే పరిమితమైంది తప్ప తెలంగాణ ప్రజల యొక్క కష్టాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణకు రాబట్టుకోవాల్సిన నిధులను రాబట్టడం లేదు అంటే కిషన్ రెడ్డి గారు ఆయన సహచర పార్లమెంట్ సభ్యులు తెలంగాణ ప్రజల యొక్క ద్రోహులుగా మిగిలిపోయినరు ఇయాల భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం సంపూర్ణంగా తెలంగాణను నిర్లక్ష్యం చేసింది నేనే ప్రధానమంత్రికి పదే పదే రాసిన అపాయింట్మెంట్ అడిగిన నేను మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నైని కోల్ మైన్ మీద ఫిర్యాదు చేయడానికి అదే విధంగా వర్షాలల వరదలల నష్టపోయిన రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి పార్లమెంట్ సభ్యులుగా ప్రధానమంత్రిని మేము అపాయింట్మెంట్ అడిగినాము ఇంతవరకు మా అపాయింట్మెంట్ అతి గతి లేదు నేను అడుగుతున్న ప్రధానమంత్రి ఎవరిని కలుస్తాడో నాకు అర్థం కాలే పార్లమెంట్ సభ్యులము ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మేము తెలంగాణలో ఉన్న కష్టమైన పరిస్థితులను క్లిష్టమైన పరిస్థితులను కొట్టుకుపోతున్న ప్రజలకు సహాయం అందించమని ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ప్రధానమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీఆర్ఎస్ ఎంపీలపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేయాలని పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు ధర్నాకు దిగారు ముందుగా కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ ధరల వెంటనే తగ్గించాలని మహాత్మాగాంధీ విగ్రహం సాక్షిగా డిమాండ్ చేశారు టీఆర్ఎస్ ఎంపీలకు ఇతర వామపక్ష ఎంపీలు మద్దతు పలికారు ములుగు జిల్లాలోని బుగత వాటర్ ఫాల్స్ పర్యాటకులకు కనువిందు చేస్తోంది తెలంగాణ నయాగార అయిన బుగత జలపాతాన్ని సందర్శించేందుకు టూరిస్టులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు వాటర్ ఫాల్స్ ఉధృతంగా ఉండడంతో ఫోటో స్పాట్ గా మారింది ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ సహా ఫోటో షూట్లు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి ములుగు జిల్లా లక్నవరం వరద పోటెత్తింది నిండుగా నిండిన లక్నవరం చెరువు అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి మొన్నటి వరదలకు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ నీటమునగ్గా ఇప్పుడు వరదలు తగ్గడంతో చుట్టుపక్కల కొండలతో సరికొత్త అందాలతో కనువిందు చేస్తోంది లక్నవరం చెరువు
వరంగల్ జిల్లాలో కరోనా మరణం కలకలం సృష్టించింది. కానాపురం మండలం యాపచిట్ల పంచాయతీ పరిధిలోని కోమిటిపల్లి తాండాకు చెందిన ఓ యువకుడు కోవిడ్ కారణంగా మృతి చెందాడు. ఇస్లామాబాద్ మురళికి 4 రోజుల క్రితం జలుబు జ్వరం వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు అతన్ని వరంగల్లోని ఏకశిలా హాస్పిటల్కు తరలించారు. అక్కడ కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలడంతో డాక్టర్లు ట్రీట్మెంట్ అందించారు. అయితే పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మురళి కన్నుమూశాడు. దీంతో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. మురళి మృతితో వరంగల్ జిల్లా జనం మళ్లీ కరోనా భయంతో వణికిపోతున్నారు. ఉద్యమ చరిత్ర జిల్లాలోని చైతన్యంగల తిగుల్ గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని తిగుల్ మండల సాధన సమితి సభ్యులు సర్పంచ్ భానుప్రకాష్ రావు, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, పీఎస్సీఎస్ డైరెక్టర్ భూమయ్య, ఎంపీటీసీ మంజులా మహేందర్ రెడ్డి, మధుసూదంచారీలు, టీఆర్ఎస్ రాష్ట నాయకులు దయానంద్ రెడ్డిలు అన్నారు. జయదేవ్పూర్ మండలంలోని తిగుల్ గ్రామంలో పార్టీలకు అతీతంగా సమావేశం ఏర్పాటు చేసుకుని తిగుల్ గ్రామాన్ని మండలంగా చేయాలని వారు డిమాండ్ చేశారు. తమ మండలం ఏర్పాటుకు 12 గ్రామాలు అనుకూలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఉప సర్పంచ్ ఐలయ్య, మాజీ ఎంపీటీసీ కోటయ్య, నాయకులు నరసింహారెడ్డి, అశోక్, ఎల్లారెడ్డి, ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, బిక్షపతి, ఐలయ్య, ఎల్లయ్య, రాజు, పరశురామ్ తదితరులు పాల్గొన్నారు. తిగుల్ గ్రామం పాత్ర చాలా చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర అవతరణలో జిల్లాల్లోనే తిగుల్ గ్రామం తొలిమెట్టుగా ఎన్నో కేసులకు కానీ ఎన్ని రకాలైనా కూడా దానికి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం పోరాడిన క్రమంలో తిగుల గ్రామం ఉందని జరుగుతుంది. ఇప్పుడు మేము గతంలో కూడా తిగుల గ్రామాన్ని అన్ని సకల సౌకర్యాలు ఉన్నటువంటి ఈ తిగుల గ్రామంని మండలంగా చేయాలని ఇదివరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి విన్నవించడం జరిగింది, రాష్ట్ర మంత్రి గారికి విన్నవించడం జరిగింది. ఇప్పుడు కూడా మాది ఒక విన్నపంగా తీసుకొని తిగుల గ్రామాన్ని అన్ని సకల సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి భూములు ఉన్నాయి కాబట్టి ప్రతిదానికి గవర్నమెంట్ ఆఫీసులకు కూడా ప్రతి ఒక్క జాగా అనుకూలంగా ఉన్నది కాబట్టి మండలంగా ప్రకటించాలని మేము తిగుల గ్రామం తరఫున అందరం గ్రామస్తులం అందరం ఏకమై ముఖ్యమంత్రి గారిని వినవించుకోవడం జరుగుతూ ఉంది. మండల ఏర్పాటు కావాలని చెప్పని గతంలో అనేక రకాల పోరాటాలు చేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు మాకు అవకాశం దొరకలేదు. మరి గతంలోనే ఈ విషయంలో సంబంధిత అధికారులందరికీ కూడా విజ్ఞప్తి చేసినాం, అయినా అధికారులు ఎవరు కూడా స్పందించలేదు. చాలా దురదృష్టం. ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే స్థానిక మన జిల్లా మంత్రి గారు అయినటువంటి మంత్రి గారు చొరవ తీసుకొని తీగులు గ్రామాన్ని మండల్గా ఏర్పాటు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. ఇక్కడికి సుమారుగా ఒక 14-15 గ్రామాలు తీగులు మండలం ఉండాలని చెప్పని కోరేదానిలో అందరి యొక్క అంగీకారం కూడా ఉంటుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తీగులు గ్రామాన్ని మండల ఏర్పాటుగా ప్రకటించాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకటి తెలంగాణ ఉద్యమం తర్వాత కూడా ఉమ్మడి మెదక్ జిల్లాలోనే తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచినటువంటి గ్రామం తిగుల గ్రామం రాజకీయాలకు అతీతంగా ఎన్నో పోరాటాలు ఉద్యమాలకు పిలుపునిస్తే విజయవంతం చేసిన ఊరు మా తిగుల గ్రామం. ఉమ్మడి మెదక్ జిల్లాలోనే రాజకీయ చైతన్యం గల గ్రామం మా తిగులు. ఉమ్మడి జగదేపూర్ మండలంలో కూడా అతిపెద్ద గ్రామంగా ఒక తిగుల గ్రామమే ఉంది. తీర్మానాలు లేస్తూ పలు ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. గ్రామస్తులు అందరం కలిసి ఐక్యంగా పోరాడి తిగుల గ్రామాన్ని మండలంగా సాధించుకుంటామని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కొల్చేర మండల పరిధిలోని అపాజిపల్లి గ్రామంలో కొలువుదీరిన మత్తడి పోచమ్మకు ఆషాఢమాస బోనాల జాతర ముదిర సంఘం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. డప్పు చప్పులతో ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి బోనం సమర్పించి చల్లంగా చూడుతల్లి అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఝాన్సీ యాదగిరి, గౌడ సంఘం మండల అధ్యకులు వెంకట్ గౌడ్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ధనరాజ్, ముదిర సంఘం సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. కొల్చేర మండలం రంగంపేటలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు పుర్ర ప్రభాకర్, సీనియర్ జర్నలిస్టు గామిని జైపాల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్ర కలిగిన రంగంపేటను మండల కేంద్రంగా తీర్చిదిద్దాలని నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డి తక్షణమే కేటీఆర్, కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి మండల కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. లేని ఎడల దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రంగంపేటలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిరాహార దీక్షలు చేపడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బోయిని గంగారాములు, మహేష్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 20 మండలాలను ప్రకటించడం జరిగింది.
मरी रंगंपेट मंडल केन्द्र प्रकटन बाधाक मरी नरसापूर निजकवर्ग शासन सभ्यु गौरवश्री मदन रेड्डी गारू अभी असाध्यम पनी का तक मरी रंगंपेट मंडल केन्द्र प्रकटल अवसर एतना उ मरी रंगंपेट अंटे वाणिज्य व्यापार केन्द्र इला चुट नलमूल ग्रमा रंगंपेट को वस्ताई काबी प्रति प्रतिदी रंगंपेट अंटी अनकूल में उन्नति काबी गौरवश्री मदन रेड्डी गारु तक्षणमे केटीआर केसीआर मरी अड़ी नीक केसीआर केटीआर मंची अनकूल में उंटर काबट्टी मा निजकवर्ग मंची नायकुनिगा मरी नुव्वु रंगंपेट खच्चितंगा मंडल केन्द्र प्रकटिंपजेयवलसिन अवसरं एंतैनुन्नदनि नेनु कोरुतुन्नाम इंकोटेंटंटे 1986 नाडु रंगंपेट मंडल केन्द्रं अदि अनिवार्य कारणाल वल्ल रंगंपेट मंडल नुंडि कोल्चारं पोयिंदि काबट्टी मरी कोल्चारं मंडल केन्द्रंगा अक्कडि ग्रामालतो ఉండడం కూడా ఉంటది కాబట్టి తక్షణమే ఎందుకంటే రంగంపేటను మరి చరిత్రగల రంగంపేటను ఖచ్చితంగా రంగంపేట మండల కేంద్రంగా ప్రకటించాలి మరి ప్రకటించకపోతే మరి రేపు ఫస్ట్ నుంచి కూడా మేము ఎంఆర్పిఎస్ తరపున అంబేద్కర్ సంఘాల తరపున అలాగే జేఏసీ ఏర్పాటు చేసి ప్రతి గ్రామం నుంచి కూడా ఖచ్చితంగా రంగంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేయడం కూడా జరుగుతదని మేము తెలియజేస్తున్నాం రామయంపేట మున్సిపల్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో ఈ నెల 26వ తేదీన మధ్యాహ్న భోజనం వికటించి 27 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకుని బీజేపీ నాయకులు జనార్దన్ రెడ్డి తాళ్లపల్లి రాజశేఖర్ బీజేపీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మల్లారెడ్డి స్థానిక బీజేపీ నాయకులతో కలిసి పాఠశాలలో అస్వస్థతకు గురైన బాలికలతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు మధ్యాహ్న భోజనానికి వారే బియ్యాన్ని వారు పరిశీలించారు అనంతరం బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో తరచూ ఏదో ఒక ప్రాంతంలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావడం జరుగుతుందని ప్రభుత్వం నాణ్యమైన బియ్యం సరఫరా చేయకపోవడంతోనే ఈ సమస్యలు ఎదురవుతున్నాయని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ డాక్టర్ మల్లారెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి మెదక్ జిల్లా అధికార ప్రతినిధి నందారెడ్డి బీజేపీ సీనియర్ నాయకులు హైకోర్టు న్యాయవాది తాటిపల్లి రాజశేఖర్ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బెండ వీణ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి అశ్విని శ్రీనివాస్ బీజేపీ మండల అధ్యక్షులు శివరాములు తదితరులు పాల్గొన్నారు मुख्य विद्यार्थुल हास्टल विद्यार्थुला मध्यान भोजना संबंधी पाठशाला వారికి పెట్టేటువంటి భోజనం ఏదో ఆ భోజనము సరైనటువంటి పద్ధతిలో ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో పెట్టాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. మంచినీటి సరఫరా గాని బియ్యం సరఫరా గాని లేదా కూరగాయలు ఇతరత్ర ఇవన్నిటి కూడా ఆరోగ్యకరమైనటువంటి పద్ధతిలో విద్యార్థులకు ఎలాంటి అనారోగ్యం సంభవించకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి పోలీస్ వాళ్ళు ముందర జరిగినటువంటి సంఘటనను ఆధారం చేసుకుని బీజేపీ ఇచ్చినటువంటి ఫిర్యాదును ఆధారం చేసుకుని వాళ్ళ యొక్క బెయిల్ను కండిషన్ బెయిల్ను రద్దు చేసే విధంగా వారు కోర్టులో దానికి ప్రతిగా కౌంటర్ వేయాలని వారి యొక్క బెయిల్ రద్దు చేసి మళ్లీ జైల్లో ఉండే విధంగా చేయాలని నేను బీజేపీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా. కాబట్టి ఈ రకంగా భారతీయ జనతా పార్టీ కార్యక్రమం మెదక్ జిల్లా రామయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో స్థానిక కౌన్సిలర్ గజవాడ నాగరాజు సౌజన్యంతో 115 మంది విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్ రెడ్డి చేతుల మీదుగా నేడు విద్యార్థులకు ఆ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా బలోపేతం అవుతున్నాయని విద్యార్థులకు నాణ్యమైన భోజనం ఉచిత విద్య బోధన మౌలిక పాఠశాలలో అన్ని మౌలిక
వసతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దేవేందర్ రెడ్డితో పాటు మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, స్థానిక కౌన్సిలర్ గజ్వాడ నాగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షులు మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ ఏదైతే యూనిఫామ్స్ మరి టెక్స్ట్ బుక్స్ ఇస్తుందో మనము మెటీరియల్ మనం ఇద్దామని చెప్పి కోరడం జరిగింది. దానికి మనం స్పందించి ఈ రోజు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది. పెద్దలు సార్ ఈ యొక్క పరిస్థితి చూస్తున్నాం సార్, మేడం గారు దీనికి ప్రత్యేకంగా నిధులు కేటాయించి కొత్త భవనం కట్టుకున్నట్టు సహకరించాలి. ఇంకా పైన కూడా ఇంకా కూడా సార్ నాకు చెప్పడం జరిగింది. సార్ మాకు మూడే రూడ్లు ఉన్నాయి, లేకపోతే ఇబ్బంది ఉండదు చెప్పారు. నేను సరఫరా డీఓ గారితో మాట్లాడతాను. అదేవిధంగా పైన నగరానికి ఒక అవకాశం ఏంటంటే మంచి భూములు కావాలని అడుగుతున్నారు, ఒక టీచర్ కావాలని అడుగుతా ఉన్నారు. అవన్నీ కూడా నేను డీఓ గారితో అందరితో మాట్లాడేసి మీకు ఎక్కడ ఏమేమి కార్యక్రమం కావాలో అవన్నీ చేయడం ప్రయత్నం చేస్తాను. అంటే తప్పకుండా మీరు మంచిగా చదువుకొని మీ అమ్మా నాన్నలకు మంచి ప్రదర్శించుకునే విధంగా, ఎందుకంటే మీ అమ్మా నాన్నలు ఏంటంటే వీధ పొజిషన్ లో ఉన్నారు, ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పొజిషన్ లో ఉన్నారు. అంటే ప్రైవేట్ స్కూల్లో చదివించలేని పొజిషన్ ఉండడం ఏంటంటే ప్రభుత్వ పరంగా మీకు మంచి భోజనం పెడతా ఉన్నది. మీకు ఏ స్కూల్ చదివినా కూడా మీ అమ్మా నాన్న రోజు కోరుకుంటూ పెడతారు, తగిన మాత్రం కొడుకులు పెడతా ఉంటారు. మంచి ఆటస్పరమే గానీ అవన్నీ ఏ విధంగా కూడా మేము ప్రయత్నం చేస్తామని తెలియదు. నాకు కూడా నా చేతులతో పాటు వీళ్ళందరి సమక్షంలో ఈ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారని రామయ్యంపేట మండల కేంద్రంలో శిథిలావస్థలో ఉన్న ఎస్ఓటీ కార్యాలయాన్ని ఇతర భవనంలోకి మార్చేందుకు పలు భవనాలను టీఆర్ఎస్ రాష్ట నాయకులు ఇఫ్కో జాతీయ డైరెక్టర్ దేవేందర్ రెడ్డితో కలిసి మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మిలు పలు భవనాలను పరిశీలించారు. అదేవిధంగా రామయ్యంపేట మున్సిపాలిటీకి మంజూరైన 9 కోట్ల రూపాయలను ఏ వార్డులలో ఏ పనులకు కేటాయించాలో మున్సిపల్ పాలకవర్గానికి ఆయన సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రామయ్యంపేటలో అన్ని విధాలుగా అభివృద్ది చెందడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఉమాదేవి, తహసీల్దార్ మహేందర్ గౌడ్, రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి యాదగిరి, చిలుక గంగాధర్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గజవాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ఆఫీసే గానీ కొన్ని ప్రతి వార్డు కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఎందుకంటే మిషన్ కాకతీయ పనులు చేయడం వల్ల గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు చాలా రోడ్లు ఖరాబ్ అయిపోయినాయి. కనుక వర్షాలు పడడం వల్ల ఆ రోడ్లు కూడా ఇంకా పూర్తిగా అధ్వానంగా అయినాయి, కనుక ప్రజలకు ఇబ్బంది కలగడం. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈరోజు ఒక 9 కోట్ల రూపాయలు మనకు ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. ఆ 5 వార్డులలో కూడా కొన్ని పనులు కూడా మీకు ఆ లిస్టు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆ లిస్ట్ ప్రకారంగా మళ్ళీ అధికారంలో కూడా మీరు రేపే ద్వారా మళ్ళీ దీనికి ప్రొసీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. ఇంకా రోడ్ అయినా సరే హాస్పిటల్ నుంచి నేషనల్ హైవే వరకు కూడా డౌన్ బిల్డింగ్ పోయేటువంటి రోడే కానీ, తర్వాత మల్లన్నగుట్ట దగ్గర ఉన్నటువంటి రోడే కానీ, తర్వాత పట్టణం ఉన్నటువంటి మెయిన్ రోడ్ కూడా అయితే చాలా అంతర్జాతి 50 రోజుల క్రితం ప్లాన్ ప్రకారం కట్టినటువంటి రోడ్ వల్ల ఏ ఒక్కొక్క రోడ్ పోతే ఇంకొక రోడ్డుకు ఇంకొక ఒక వెహికల్ పోతే ఇంకొక వెహికల్ పోకుండా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కనుక అటువంటి రోడ్డును కూడా కొంచెం వెడల్పు చేయాలని చెప్పేసి కూడా వాళ్ళందరితో కూడా ఉన్నటువంటి షాప్స్ వాళ్ళకైనా కానీ ఇళ్ళ వాళ్ళతో కూడా అత్యంత కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది. ఇట్లా ఈ విధంగా ఒకటి తీసేసుకుని రామాయణపేటని మంచి పట్టణంలాగా తయారు చేయాలని ఆలోచన చేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని అస్వస్థతకు గురైన విద్యార్థులను ఉపాధ్యాయులు హుటాహుటిన రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సుమారు 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పాఠశాలలో సుమారు 203 మంది విద్యార్థులు ఆహారం తీసుకున్నారని, అందులో కేవలం 27 మంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారిని రామయ్యంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ
చైర్మన్ సరాఫ్ యాదగిరిలు ఆసుపత్రికి చేరుకుని విద్యార్థులను వారి కుటుంబాన్ని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లి జితేందర్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరితో పాటు నాయకులు కొండల్ రెడ్డి, ఎస్కే అహ్మద్, దేవుని రాజు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో పనిచేసింది, పిల్లలకు ఆ ఫుడ్ ఇన్ఫెక్షన్ వల్ల ఇదేదో జరిగిందంట, మాకు కూడా తెలియదు. ఆ పిల్లలు మేము డ్యూటీకి వెళ్ళొచ్చాం సార్. ఆ పిల్లలకి ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, వంద మంది పిల్లలు. వీళ్ళ పరిస్థితి ఏంది? మా పిల్లలు ఏమన్నా అయితే మా బాధ ఏంది? మాకు అర్థం కావట్లేదు సార్. మా గురించి తొందరగా దీని గురించి యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఏమైనా ఇబ్బందులు ఏమన్నా ఇబ్బందులు లేవు. ఇబ్బంది ఉన్న వాళ్ళని మేము మెదక్కి రిఫర్ చేయడానికి రెడీ ఉంచుకున్నాం. తర్వాత 4 గంటల సమయంలో విద్యార్థులు కొంతమంది వామిటింగ్స్ చేసుకోవడం జరిగింది. ఈ వామిటింగ్స్ చేసుకోగానే సమయం అప్పుడే 4 అవుతుంది. మేము వెంటనే ఒక వెహికల్స్ మాట్లాడుకొని టీచర్స్ అందరం కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ వీరారెడ్డి హాజరయ్యారు. వ్యాధుల్ గ్రామ ప్రజలు మరియు స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల అభిప్రాయ సేకరణ నిర్వహించారు. ప్రజలు యాజమాన్యానికి గ్రామ అభివృద్ది, రహదారులు పొల్యూషన్ లేకుండా మొక్కలు నాటడం, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. అయితే గ్రామానికి సర్పంచ్ శిరీష ఈ సమావేశంలో లేకుండా ఆమె స్థానంలో అతని భర్త కొండలరెడ్డి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి సురేష్, ఆర్డీఓ నగేష్, డీఎస్పీ రవీందర్ రెడ్డి, తహసీల్దార్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్లాస్టింగ్ చేయడం వల్ల కొన్ని ఇళ్ళ ప్రభావం జరుగుతుంది. కొన్ని ఇళ్ళు కూడా అన్ని కాకచేయి ఏదో పదార్థాలు అయిపోతున్నాయి. వస్తున్న వెహికల్స్ వచ్చడం వల్ల రావడం వల్ల ఈ రోడ్డు కూడా చాలా బాధాకరంగా అవుతుంది. ఇసుకలో పోవడం పిల్లలకు కూడా ఇది చాలా ఇబ్బంది అవుతుంది. రిటర్న్ రాతపూర్వక రికమెండేషన్స్ ఒక 10 నెంబర్స్ వచ్చాయి. ఈ సమావేశాన్ని అంతా వీడియో రికార్డింగ్ చేయడం జరిగినది. సో ఇక్కడ ప్రజలు వెలుపించిన అభిప్రాయాలు, సూచనలు అవన్నీ మినిట్స్ రూపంలో తయారు చేసి పంపడం జరుగుతుంది. ఏదైతే దీనికి సంబంధించి అన్ని రకాలుగా వారు ఏర్పాటు చేసినందుకు పీసీబీ వారికి, అదేవిధంగా ఏర్పాట్లను పర్యవేక్షించినటువంటి ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు, శాంత వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించుకోవడానికి సహకరించినటువంటి పోలీస్ శాఖ వారికి ఏర్పాటు చేస్తే ఈ అభివృద్ధి కార్యక్రమాలు మీ విలేజర్స్ కానీ లేకపోతే పెద్దలు కానీ సూచించినట్టు రోడ్ ప్రాబ్లమ్స్, మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ కూడా ఏంటంటే ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా చేయడానికి మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. దయచేసి మీరు దాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. టెక్నికల్, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు, నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కంపల్సరీగా లోకల్ వాళ్ళు ఎవరినైనా తీసుకోవచ్చు. ముందుకొస్తే మేము మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మా యొక్క అధికారులు వాటన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు మాట్లాడే ప్రతి విషయాన్ని మినిట్స్ రూపంలో రికార్డ్ చేసి, అదేవిధంగా వీడియో అనేది అన్ఎడిటెడ్ వీడియో మరి పర్యావరణ మంత్రిత్వ శాఖకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క అభిప్రాయాన్ని నిర్భయంగా తెలియజేయవలసిందే కోరుకుంటున్నాం. ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ గారికి, సంగారెడ్డి గారికి ఇక్కడికి వచ్చేసి ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్ తరఫున రిప్రజెంట్ చేస్తున్నాను. ప్రస్తుతము ఈ శివన్ శంకర్ మెటల్స్ అనేది సేమ్ ఇందాక వివరించినట్లయితే సేమ్ అదే స్థాయి నెంబర్లో 157 బోతల మండలం కంది గ్రామం సంగారెడ్డి జిల్లాలో ఉంది. అదేవిధంగా వీరికి డిపార్ట్మెంట్ ఆఫ్ మైన్స్ అండ్ జార్జీ నుంచి 23/12/2019 20 సంవత్సరానికి గాను లీజు మంజూరు చేయడం జరిగింది. మైనింగ్ ప్లాన్ వీరికి 7/2/2020 ద్వారా డిప్యూటీ డైరెక్టర్ మైన్స్ అండ్ జార్జీ నిజామాబాద్ వారు ఆమోదించడం జరిగింది. దీని తర్వాత వీరు ఎస్ఏ తెలంగాణ వారికి థమ్స్ అప్ రిఫరెన్స్ కోసము ఇన్వాల్వ్ క్లియరెన్స్ లో భాగంగా వీరికి అప్లికేషన్ సబ్మిట్ చేయడం జరిగింది. మేము రకరకాల ప్రమాణాలతో పరిశీలించి వివిధ రకాల శబ్ద మరియు నీటి పర్యావరణ మరియు జీవనాధారణ శబ్ద కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిన చర్యల గురించి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో కరోనా కలకలం రేగింది. పాత బాలుర బాలికల హాస్టల్లో 18 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. అందులో 11 మంది బాలురు కాగా 7 బాలికలు ఉన్నారు. ఒక మీటింగ్ కి వెళ్లటం వల్ల 3 వచ్చినట్టు తెలుస్తోంది. ఆ 3 వల్లే అందరికీ వ్యాపించిందని సమాచారం. మొత్తం 110 మందికి టెస్టు చేయగా 15 మందికి నిర్ధారణ అయ్యింది. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్లో ఐసోలేషన్ లో ఉన్న 3 విద్యార్థులకు చికిత్స అందిస్తున్నామని అధికారులు తెలిపారు. 8వ విడత హరితహార కార్యక్రమంలో భాగంగా నిజాంపేట మండల కేంద్రంలో డిఆర్డీఓ పీడీ శ్రీనివాస్ మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం రాంపూర్ గ్రామంలోని బృహత్పల్లి ప్రకృతి వనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 21 మండలాల్లో 105 బృహత్పల్లి ప్రకృతి వనాలు నిర్మాణం చేయాల్సి ఉందని, దానిలో భాగంగా రాంపూర్ గ్రామంలోని బృహత్పల్లి ప్రకృతి వనాలను సందర్శించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ శ్రీనివాస్, టెక్నికల్ అసిస్టెంట్ మమత, శశిరేఖ, గ్రామ కార్యదర్శి కవిత, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 21 మండలాల్లో 105 బృహత్పల్లి ప్రకృతి వనాలు ఉన్నాయి. అదేవిధంగా దాంట్లో 30 ఈ రోజు వరకు కంప్లీట్ అయినాయి. ఇది కూడా ఇంకా కొంతవరకు ఉంది. ఈ రాంపూర్లో కూడా మంచి సైట్ ఉంది. ఇక్కడ చాలా బాగా ప్లాంటేషన్ జరిగింది. ఇంకా మిగిలిన మొక్కలు కూడా మొత్తం పెట్టేస్తే మనకు మొక్కలను ఒక డెన్స్ ఫారెస్ట్గా ఇక్కడ అయ్యే అవకాశం ఉంది. కూడా దట్టమైన అడవుతుంది. మనము ఆజాదీ అమృత్ మహోత్సవంలో భాగంగా అన్ని గ్రామాల్లో కూడా ఈ మొక్కల పెంపకం 15 రోజుల పాటు స్పెషల్ డ్రైవర్ నిర్వహించవలసిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశం జారీ చేస్తున్నారు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట వ్యాప్తంగా కొనసాగుతున్న వీఆర్ఏల సమ్మె నేడు 3వ రోజు రాష్ట వ్యాప్తంగా కొనసాగుతోంది. సమ్మెలో భాగంగా నేడు చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద చేపట్టిన సమ్మెకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యకులు పోతురాజు రమణ, ఉపాధ్యకులు సత్యనారాయణ గౌడ్లు సంఘీభావం తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏల సంఘం మండల అధ్యకులు మైపాల్, ఆనంద్, శంకర్, లక్ష్మణ్, నాగులు, రమేష్, రాజు, నరసింహతో పాటు వివిధ గ్రామాల వీఆర్ఏలు పాల్గొన్నారు. మేము రిప్రజెంటేషన్స్ కానీ అన్ని పైఅధికారులకు, కలెక్టర్లకి, స్టేట్ కలెక్టర్లకి, ఎమ్మెల్యేలకి అందరికీ ఇచ్చుకుంటూ ఇచ్చుకుంటూ కూడా మా సహనము అనేది చాలా కింది స్థాయికి వచ్చేసరికి ఇక మేము ఒకటే నిర్ణయం చేసుకున్నాం. ఏంటంటే ప్రభుత్వానికి గట్టిగా తెలియజేద్దాం. ఒకసారి సార్ ఇచ్చిన హామీలే కదా మనం అడుగుతుంది, గుంతమ్మ కోరికలు కాదు కదా. వీఆర్ఏలు అందరూ కలిసి ఒక వీఆర్ఏ జేఏసీగా ఒక కుటుంబంగా ఏర్పడి రాష్ట్రం మొత్తము ఏకతాటిగా ఒక కుటుంబంగా నిలబడి ఈ పోరాటానికి సిద్ధమై ఈ నిరసన తెలియజేయడం జరుగుతుంది. అటువంటి గ్రామ సేవకులందరూ కూడా 3 రోజుల నుంచి మరి స్ట్రైక్ చేస్తూ ఉన్నారు. రిలే నిరాహారదీక్ష చేస్తూ ఉంటే మరి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. మరి వాళ్ళు కొత్త కోరికలు ఏం కోరతలేరు. గతంలో సీఎం గారు ఇచ్చినటువంటి హామీలు, అసెంబ్లీ సాక్షి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చమని చెప్తా ఉన్నారు. ఇప్పటికీ సంవత్సరం నరైతుంది హామీలు ఇచ్చి, మరి ఇప్పటి వరకు మరి హామీలు నెరవేర్చుకోలేదు కాబట్టి వాళ్ళు ఇవాళ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వెంటనే స్పందించి వాళ్ళ కోరికలను నెరవేర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈయన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేరు కాబట్టి ఇప్పుడు ఈ ధర్నాల కార్యక్రమాలే కాదు, ఎలక్షన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఓటు రూపకంగా కూడా వాళ్ళ కెపాసిటీ ఏందో, వాళ్ళ శక్తి ఏందో నిరూపించడానికి సిద్ధంగా ఉన్నారు తెలంగాణ ప్రజలు. మరి అది హెచ్చరిస్తా ఉన్నాం. ఆ పరిస్థితి రాకనే ముందే మరి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు గత 2 సంవత్సరాల క్రితము చిన్న ములకన ఊరు వెళ్ళడం జరిగింది. ఆ ఊర్లో పోయి మొత్తం తిరిగి చేసి న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలను సస్పెండ్ చేయడంపై మంత్రి ఆగ్రహం. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డ కేటీఆర్. ప్రత్యేక నిధుల ద్వారా రామయ్యంపేట అభివృద్ధికి కృషి చేస్తానన్న ఇఫ్కో డైరెక్టర్. విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ చేసిన దేవేందర్ రెడ్డి. ఉద్యమ చరిత్ర గల తీగుల్ను మండలం చేయాలన్న మండల సాధన సమితి. తమ గ్రామాన్ని మండలంగా చేయకపోవడం దురదృష్టకరమన్న నేతలు. రామయ్యంపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్. 27 మంది విద్యార్థులకు అస్వస్థత, పరామర్శించిన బీజేపీ నాయకులు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.